ఈరోజు అమ్మమ్మ ఇంట్లో దోసకాయ టమోటా పప్పు, మామిడికాయ పచ్చడి, వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఇప్పుడే కాసిన నెయ్యి వేడి వేడి అన్నం. రండి, ఎలా తయారు చేశానో మీకు కూడా చూపిస్తాను. పప్పు ఎలా తయారు చేయాలో చేసుకొని మీరు కూడా సూపర్గా ఉండి మీరు కూడా చక్కగా తిని ఎంజాయ్ చేయండి. కార్తీక మాసంలో ఇదే మంచి భోజనం. రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో దోసకాయ పప్పు భలే టేస్ట్గా ఉంటుంది కదా. దోసకాయ పప్పు చాలామంది ఇష్టపడతారు. భోజనాల్లో కూడా తప్పనిసరిగా దోసకాయ టమాటా వేసి పప్పు చేస్తుంటారు. ఈ పప్పు సూపర్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలంటే, మీకు ఓపిక గనక ఉండి టైం ఉంటే పప్పు కడిగి కొంచెం ఎక్కువగా ఇన్ని నీళ్లు పోసి నేను ఇప్పుడు పొయ్యి మీద చేస్తానన్నమాట. అందుకని ఇన్ని నీళ్లు పోసాను. ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మెత్తగా పప్పు. ఈ పప్పు ఉడికేసరికి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అది దోసకాయ చెక్కు తీసి చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని ఉడికిన పప్పులో వేసి వండాలి. సరే మాకు అంత టైం లేదన్నారనుకో, ఇంకేం చేస్తాం, నెల ఎప్పుడన్నా ఒక్కసారి అయినా వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకోండి. పప్పు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు, మొత్తం కలిపేసి అన్నీ వేసేసి పొయ్యిలో దీనిలో వేసేసి కుక్కర్లో పెడతారు. ఉడికిన తర్వాత మెదిపి తాలింపు పెట్టుకుంటారు, అంతే కదా. అలా కాకుండా ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఎలా చేయండి, ఎంత సూపర్గా ఉంటుందో చూడండి. ఇప్పుడు నేనైతే ఈ పప్పు పొయ్యి మీద పెడతాను. ఇది ఉడికేసరికి ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంతమంది ఎయ్యరు టమాటాను, ఇదే దోసకాయ వేస్తున్నాగా ఇంకొద్దు అంటారు. కానీ కొంచెం వేయాలి, చింతపండు వేస్తే ఆ టేస్టే వేరు. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. నాకైతే ఆ చింతపండు ఉండాలి, సూపర్గా ఉంటుంది. ఇంక ఇవన్నీ మొక్కలు ఉడికిన తర్వాత ఉప్పు కారం అయ్యి తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తా. ఉడికిచ్చి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా మీకు. చూడండి, పప్పు ఉడికింది, నేను చూపిస్తా. పవర్ పోయింది, చీకటిగా ఉంది అంట కదా. ఇప్పుడు ఇవన్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ కోసి పెట్టాను. అదిగే పప్పు ఉడికింది, పొయ్యి మీద సిమ్లో పెట్టాను, చక్కగా ఉడికింది. ఇప్పుడు నేను వీటిని తీసుకెళ్ళి పప్పులో వేస్తా. ఈ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కారం వేస్తా. పచ్చిమిరపకాయలు వేసాం మనం, చూసేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ సరిపోద్ది. కారం వేస్తాను. కారం వేసి మళ్ళీ మెదిపేప్పుడు చూపిస్తా. కారం వేసేప్పుడు కూడా చూపిస్తాను. ఇగో చూడండి, పప్పు ఉడికింది, మెత్తగా ఉడికింది. చూడండి, కరెంట్ లేదు, క్యాండిల్ పెట్టి చూపిస్తానా. ఇంక ఇప్పుడు మీకు ఆ పప్పు, ఆ దోసకాయలు, టమాటాలు అన్నీ ఈ పప్పులో వేసేస్తా. ఇలా మొత్తం వేసేస్తా. వేసేసి మూత పెట్టి ఉడికిన తర్వాత కొంచెం కారం అయ్యాలి, అప్పుడు మళ్ళీ చూద్దాం. దోసకాయ, టమాటా పప్పు ఉడుకుతుంటే ఆ గుమగుమలు, ఈ ఇట్ట గనక ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆ గుమగుమలు, ఆ టేస్ట్ కూడా గనక మీ దాకా వస్తే ఎంత బాగుండిద్ది. ఇల్లంతా దోసకాయ, టమాటా, ఆ పప్పు ఉడుకుతుంటే కమ్మటి వాసన, ఎప్పుడెప్పుడు తిందామని అంత ఆకలి కూడా అయిపోతుంది అన్నమాట. అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, దీనిలో ఇదిగో ఈ క్యాండిల్ ఎంతసేపు, అదిగో కారమును, ఆ చింతపండు వేస్తా. ఇదిగండి ఈ కారము, చింతపండు దీనిలో వేసేస్తా. వేసేసి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మెదుపుతా. అప్పుడు వేస్తా ఉప్పు, అప్పుడు ఉప్పు వేసి మెదిపేస్తా. మెదిపి తాలింపు పెడతాం. ఇదిగండి పప్పు రెడీ అయ్యింది. దీన్ని కొంచెం ఉప్పు వేసి మెదిపి తాలింపు పెట్టేప్పుడు చూపిస్తా మీకు. అది ఉప్పు కరెంట్ ఎంతవరకు కరెంట్ రాలేదు, ఉప్పేసి మెదిపి మీకు చూపిస్తానేమండి. మీకు సాధ్యమైనంత వరకు నేను ఒక మాట చెప్తున్నా వినండి. థైరాయిడ్ బాధ నుంచి తప్పించుకోవాలంటే కళ్ళుప్పు మాత్రమే వాడండి, అది కొట్లోది కాదు, సముద్రం ఉప్పు. లేకపోతే సైంధవ లవణం వేసుకోండి. దీనివల్ల ఆ మెత్తటి ఉప్పు అని అదే సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్, టాటా సాల్ట్ అని కొనుక్కొచ్చుకుంటాం కదా మనం. అవి అనవసరంగా మనకి కావాల్సిన అయోడైజ్డ్ అయోడిన్ లేకపోవటం, ఉండదాన్ని ఏమన్నా ఎక్కువ అవ్వటం, అలా తయారవుతున్నారండి. మీరు ఈ ఉప్పు కనుక వాడకం కనుక కంట్రోల్ చేసుకుంటే థైరాయిడ్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. మరీ ఇప్పుడే ఎక్కువైందండి థైరాయిడ్, అంతకుముందు లేదు. ఈ సాల్ట్ ప్యాకెట్లు వాడటం వల్ల కూడా సగం మనకి ఇది ఉంది. మీరు కొంచెము చూసుకొని వాడుకోండి. కళ్ళుప్పు, సముద్రం ఉప్పు మంచిది, లేకపోతే సైంధవ లవణం వాడుకోండి. నేను ఈ పప్పు మెదిపి తాలింపు పెట్టేప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఏం చేద్దాం, క్యాండిల్ వెలుగులో
తాలింపు పెడతాను. ఆయిల్ వేసాను, వేడెక్కింది. తాలింపు గింజలు ఒక ఎండుమిరపకాయ వేసాను. ఇది ఏగుతూ ఉంటుంది. దీంట్లో ఇంకా వెల్లుల్లి వేద్దాం. కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఇది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేద్దాం. ఇవేనండి ఉల్లిపాయలు కరివేపాకు వేసాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఇంగు వేద్దాం దీనిలో. ఏమండి, మీరు మన కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దగ్గరకు వచ్చింది, ఒక మెట్టు ఎక్కబోతున్నాం. ఇప్పుడే మెట్టు దగ్గరకు వచ్చాం. సరేనండి, మీరందరు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మన ఛానల్ని మామూలు స్థితికి తీసుకురండి. ఇదిగండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేద్దాం. కొంచెం పప్పేగా అందుకని కొంచెం ఇంగు వేసాను. అది వేగిన తర్వాత పప్పు తీసుకెళ్ళి తాలింపులో వేయండి. తాలింపు తెచ్చి పప్పులో వేయద్దు. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను అంతకుముందు కూడా, చీరక జాడింపు కూరకి తాలింపు టేస్ట్ని ఇచ్చేది తెలుసా. చీర బాగా జాడితేనే మురికి పోయేది, కూరకి తాలింపే టేస్ట్ వచ్చేది. ఇప్పుడు పప్పు దీనిలో వేసేస్తాను. చేసేసాను, చేసేసి మళ్ళీ దీన్ని కొంచెం ఎలా కలిపేసి అదిగండి ఘుమఘుమలాడే పప్పు రెడీ అయ్యింది. గ్యాస్ కట్టేస్తాను. ఇది మళ్ళీ వేరే ఆ గిన్నెలోకి, సర్వింగ్ గిన్నెలోకి తీసి మళ్ళీ మీకు చూపిస్తా. ఇదిగండి పప్పు తాలింపు పెట్టాను, తెచ్చాను. ఇంకా తిందాము, రాండి రారెడ్డో అమ్మమ్మ ఇంటికి. అన్నం వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పిండి వడియాలు, బూడిది గుమ్మడికాయ వడియాలు, ఉప్పు మిరపకాయలు, నెయ్యి, వేడి అన్నం కలుపుకొని చక్కగా మీకు నచ్చింది ఒక్క ముద్దకి, ఒక ముద్దలో ఉప్పు మిరపకాయ, ఒక ముద్దలో బూడిది గుమ్మడికాయ వడియాలు, ఒక ముద్దలో పిండి వడియాలు, అద్దరిపోతాయి. సూపర్ అంటే సూపర్. ఇంకేం కావాలి అని ఈ ఇంటి ఇంకేం కావాలి, పొట్ట నిండిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సరేనండి, మీరు కూడా చేసుకొని తినండి, పాపం నోరు ఊరిపోతుంది. సరేనండి, ఇంకొంటాను.